हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल उदयास किचन। रेसिपी विलेज स्टाइल मुलकाड पप्पु दानिकि कावाल्सिन पदार्थालु चूद्दाम। मुंदुगा ओक ग्लास कंदिपप्पुनु उडिकिंचि पक्कन पेट्टुकोवाली। अदे विधंगा मुलकाडलु, टमाटालु, पच्चिमिर्चि, उल्लिपाय मुक्कल्नि कट् चेसुकोवाली। चिंतपंडु, उप्पु, कारं, पसुपु, वेल्लुल्लि, जीलकर्र, करिवेपाकु, आवालु कावाल्सिन पदार्थालु। అదే విధంగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలను వేసుకోవాలి. ఆవాలు కొంచెం వేగాక దీనిలోకి వెల్లుల్లి, అదేవిధంగా జీలకర్రని వేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ములక్కాడని కూడా వేసుకోవాలి. పప్పుచారుని ఈ విధంగా ముందు తాలింపులో వేసుకుని చేసుకోవడం వల్ల పప్పుచారు చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా ఈ ముక్కల్లో పసుపుని వేసుకోవాలి, తర్వాత ఉప్పును వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకోవడం వల్ల కూరలు ఎప్పుడైనా చాలా రుచిగా ఉంటాయి, అందుకని నేను కల్లుప్పు తీసుకున్నాను. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి ఈ ముక్కలన్నీ. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు అనేది పులుపు ఎక్కువగా ఇష్టపడేవారు కొంచెం ఎక్కువగా అయినా తీసుకోవచ్చు. ఈ చింతపండు వేసుకున్నాక కొంచెం సేపు, ఒక 2 నిమిషాలు ఈ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ని తీసుకుంటున్నాను. ఈ వాటర్ పోసుకున్నాక ఈ ముక్కల్ని ఒక 50% కుక్ అవనివ్వాలి. చూసారు కదా, ఈ ముక్కలు 50% కుక్ అయినవి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును యాడ్ చేసుకోవాలి. కందిపప్పు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా. ఆ తర్వాత కారాన్ని కూడా వేసుకోవాలి. కారం రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. నేను కొంచెమే వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి. ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను పప్పు వేసిన తర్వాత. ఇలా బాగా ఉడికించిన తర్వాత దింపే ముందు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా విలేజ్ స్టైల్ ములక్కాడ పప్పుచారు తయారు చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.